అందరికీ నమస్కారం. రేపు మంగళవారం రాత్రి 9 తర్వాత ఆవాలను ఇలా రోడ్డు మీద పడేస్తే చాలు, కనక వర్షం కురుస్తుంది, వద్దన్న లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, మీ దశ తిరిగిపోతుందని, ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్తున్నారు. ఆవాలతో ఈ ఉపాయాన్ని పాటించినట్లయితే మీ ఇంట్లో ఉన్న చెడు మొత్తం కూడా వెళ్ళిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇక మీకు తిరుగని అనేదే ఉండదు. నరదిష్టి, నరకన్ను, శత్రుపీడ ఇలాంటి బాధలన్నీ కూడా ఈ ఆవాల పరిహారంతో పూర్తిగా పోతాయి. ఎందుకంటే ఆవాలు చాలా చాలా శక్తివంతమైనవి. ఆవాలకు విపరీత శక్తులుంటాయి. నెగిటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఆవాలకు ఉంటాయి. దుష్ట పీడలను, చేతబడులను తిప్పికొట్టే శక్తి ఆవాలకు ఉంటుంది. దిష్టి తీయడానికి ఆవాలను ప్రధానంగా వాడుతుంటారు. దిష్టి వలన అనేక ఆరోగ్య మానసిక సమస్యలు కూడా వస్తాయి. పిల్లలు, పెద్దలు విజయాలు సాధించినప్పుడు, అందరూ వారిని బాగా పొగిడినప్పుడు అతిగా నీరసం ఆవలించి అడ్డం పడ్డ దిష్టి తీస్తారు. దిష్టి ఇస్తే పిల్లవాడు కలత, నిద్రపోవటం, నిద్రలో ఉలిక్కిపడుతూ లేవటం వంటి అవలక్షణాలు లేకుండా ఉంటాయి. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అనేక వేడుకల్లో పాల్గొనడం వల్ల, చుట్టూ అంతా గుమ్మికూడడం వల్ల పిల్లలు లేదా పెద్దలు కొంత అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు. అందుకే పెళ్ళిళ్ళలోనూ పుట్టిన రోజులప్పుడల్లా విధిగా హారతి ఇచ్చి చివరిలో ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు. ఎర్ర రంగు పదే పదే చూడటం వల్ల అనేక రోగాలు పోతాయి. మనసుకు ప్రశాంతతతో పాటు ధైర్యంగా ఊడొస్తుంది. కొందరు ఆవాలతో, ఉప్పుతో దిష్టి తీస్తారు. ఇంకొందరు కోడిగుడ్డుతో, మరికొంతమంది నూనెలో ముంచిన చిన్న గుడ్డ పేలికతో దిష్టి తీసి కాల్చివేస్తారు. ఇలా రకరకాలుగా దిష్టి తీయవచ్చు. అయితే ప్రత్యేకించి ఆవాలతో మంగళవారం రోజు ఈ పరిహారం చేసి రోడ్డు మీద పడేస్తే మీకున్న కష్టాలు, దోషాలు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. మరి మంగళవారం రోజు ఆవాలతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఉప్పు లేని ఆహారం పెట్టి శిశుణ్ణి టెస్ట్ చేసిన గురువు కథను విందాం. ఒక గురువు తన శిష్యుడికి ఒక పరీక్ష పెట్టాలి అనే బుద్ధి కలుగుతుంది. దాంతో ఆ శిష్యుడు తన దగ్గరికి వచ్చిన రోజే ఆ గురువు తన భార్యకు ఏమని చెప్తాడు అంటే, శిష్యుడికి చేసే వంటకాలలో ఏమాత్రం కూడా ఉప్పు లేకుండా ఉండాలి అన్నాడు. అలాగే చేస్తుంది గురుభక్తిని. ఇక శిష్యుడు కూడా ఉప్పు లేని వంటను అలాగే తింటున్నాడు. అలాగే గురువు కూడా సంతోషంగా విద్యలను ఒక్కొక్కటి నేర్పుతూ ఉన్నాడు. కొంతకాలం ఇలా క్రమంగా జరుగుతుంది. ఒకరోజు శిష్యుడు ఒక్కడే ఉన్నాడు. బోర్ కొట్టి వీధి బయటకు వెళ్ళి అన్నీ చూస్తూ చల్లగాలికి దారిలో ఒక ఆలోచన వచ్చింది. అదేమిటి అంటే, ఈ గురువుగారు నాకు ఇంకా ఏం చెప్తాడో, నాకు అన్నీ వచ్చేసాయి కదా, ఏమైనా కావాలి అంటే విషయం చెప్పడానికి నాకు చాలామంది తెలుసు కదా అని అనుకున్నాడు. కానీ ఈ విషయం గురించి గురువుతో చర్చించే సాహసం చేయలేదు. ఎప్పటిలాగనే మరునాడు భోజనానికి వచ్చాడు శిష్యుడు. కూర్చున్నాడు, భోజనం గురుపత్ని వడ్డించారు. శిష్యుడు భోజనం చేయడం ప్రారంభించాడు. ఆహారంలో కూడా ఉప్పు తక్కువగా వేశారు. వెంటనే శిష్యుడు, అమ్మగారు దీంట్లో ఉప్పు మర్చిపోయారు అన్నారు. అన్నిట్లలో కూడా ఉప్పు లేదు అన్నాడు. భోజనం అయిపోయింది. అప్పుడు శిష్యుడిని గురువుగారు పిలిచారు. అబ్బాయి, ఇంకా నీకు నా దగ్గర విద్య రాదు, ఆ అర్హత నువ్వు కోల్పోయావు, మరో చోటికి వెళ్ళి నేర్చుకో అన్నాడు. గురువు మాటలు విని శిష్యుడు తన మనసులోని మాట గురువుకి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు గురువు, నేను ఇన్ని రోజుల నుంచి కూడా నీకు ఒక్కడికే భోజనంలో ఉప్పు లేకుండా పెడుతున్నాను, రుచి తెలుసుకోలేని శ్రద్ధ మీద ఉండేది, కానీ ఈరోజు నీకు విద్య మీద కంటే రుచి మీద శ్రద్ధ పెరిగి విద్య మీద శ్రద్ధ తగ్గింది, అందుకే నీకు ఉప్పు లేదు అన్న విషయం ఈరోజు మాట్లాడావు, ఇక నీకు విద్య రాదు పో అన్నాడు గురువు. ఈ కథ యొక్క గాఢమైన అర్థం ఏమిటంటే, మనకు శ్రద్ధ ఉన్నప్పుడు ఈ రుచులు, షోకులు, పనికిమాలిన కోరికలు, ఆర్భాటాలు, స్త్రీ వ్యామోహం లాంటివి అనవసరమైన విషయాలు మనసులోకి రానే రావు. ఆ శ్రద్ధ ఎప్పుడైతే తగ్గుతుందో
ఇవే కాకుండా ఇంకా చాలా చాలా అవలక్షణాలను చాలా తేలికగా వచ్చేస్తాయి. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో, ధనం సంపాదించలేకపోతున్నాం అనే సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని దిగులు పడుతున్నారో, వారందరూ కూడా మంగళవారం రోజు రాత్రి సమయంలో అంటే బాగా చీకటి పడిన తర్వాత రాత్రి 9 గంటల తర్వాత ఆవాలను తీసుకోండి. ఒక 2 స్పూన్ల తెల్ల ఆవాలను తీసుకోండి. తెల్ల ఆవాలు లేకపోతే మామూలు ఆవాలు తీసుకోండి. కానీ తెల్ల ఆవాలతో ఈ పరిహారం చేస్తే మాత్రం 100కు 100% ఫలితాలు వస్తాయి. ఇంటి యజమాని కానీ యజమాని భార్య కానీ ఈ పరిహారం చేయాలి. ముందు 2 స్పూన్ల ఆవాలను తీసుకొని ఆ ఆవాలను మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా కూడా తిరిగేయండి. బెడ్రూము, కిచెను, హాల్, స్టోర్ రూమ్, బాత్రూమ్ ఇలా అన్ని రూమ్స్ వెళ్ళి ఒకసారి తిరిగేయండి. అలా తిరిగేసిన వెంటనే ఇంటి బయటకు వచ్చేసి మీ ఇంటి చుట్టూ కూడా 3 సార్లు తిరగండి. ఆవాలను చేతిలో పట్టుకొని ఇంటి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేసినట్టు తిరగండి. అలా తిరిగేటప్పుడు మా ఇంటి మీద ఉన్న చెడు దృష్టి, నరకన్ను, నరుల ఏడుపు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోవాలి అని 3 సార్లు మనసులో అనుకోండి. ఇలా 3 సార్లు మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఆ ఆవాలను పట్టుకొని వెళ్ళి ఏదైనా చెట్టు ముందు పడేయండి. అంటే రోడ్లు కలిసే చోట పడేయండి. ఆవాలకు మీకు ఎటువంటి సంబంధం లేదు. అలా ఆవాలు రోడ్డు మీద విసిరేసి వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని వెళ్ళండి. ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. ఆర్థిక సమస్యలే కాదు, నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, నరఘోష, శత్రుబాధలు, శత్రుపీడలు అన్నీ పోతాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మీ ఇంట్లో ఉన్న వారిపై దిష్టి దోషాలు పోతాయి. కష్టాలు, బాధలు, మానసిక సమస్యలు అన్నీ పోతాయి. కనుక అందరూ కూడా ఇలా చేయడానికి ట్రై చేయండి. ఆదివారం నాడైనా సరే ఈ ఆవాల పరిహారం చేస్తే చాలు, ఇంట్లో చాలా మంచి జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ, కష్టాలు, సమస్యలన్నీ పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక కనక వర్షం కురుస్తుంది, పొద్దున్న లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. దీనిని బట్టి ప్రతి ఒక్కరు కూడా మంగళవారం రోజు రాత్రి 9 తర్వాత ఆవాలతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆవాలతోటి రేపు మంగళవారం రాత్రి 9:30 తర్వాత ఈ పరిహారం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో ఉన్న నరదిష్టి, మీ పైన నరదిష్టి ఏమైనా ఉంటే మొత్తం తొలగిపోతుంది. ఆవాల పరిహారం చాలా బాగా పనిచేస్తుంది. కంపల్సరిగా ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి.